అనంతపురం జిల్లా కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ముఠాల గ్రామానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో టీడీపీ 15 ఓట్లతో గెలుపొందింది. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. వైసీపీ ఏజెంట్లు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర గందరగోళం నడుమ అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. చివరకు 43 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పారిజాతమ్మ విజయం సాధించింది. బయట పిలుస్తాను. శబరి శబరి రేనాడు పారజేతం మెజార్టీలో ఉన్నా. అబ్బాయి ఏమంటాడు మీరు ఉంటే ఏజెంట్ కానిస్టేబుల్ కూడా ఆయన ఉంటాడు అంత మాట్లాడుతున్నారు. మా ఊర్లోనే కొట్టి పంపించి మా ఊర్లోకి రమ్మాను వాళ్ళ ఊర్లో. అదే కానీ అన్నీ కానీ ఇప్పుడు ముట్టాలు ఒక్కటే ఉండేదాడు ఇంకేమీ లేవు. అంతమంది ఏంటున్నారు ముట్టాలు సంబంధించి.